అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజులేక్. మన ఛానల్లో అంతకుముందు అల్యూమినియంని ఎలా కరిగిస్తారు, పాత సామాన్లన్నీ కొనుక్కొని తీసుకెళ్ళి కరిగించడం, అలాగే కరిగించిన లిక్విడ్ తోటి పళ్ళల్లాగా చేయడం, వాటిని కట్ చేయడం, వాటిని రేకులాగా తయారు చేయడం, తర్వాత పాత్రను తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనము ఒక వీడియోలో అయితే చూసాము. ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఇప్పుడు ఈ పాత్రలు అనేవి ఉన్నాయి కదా, అన్నీ చక్కగా నీట్గా రెడీ అయిపోయి కవర్లో ప్యాకింగ్ చేసేసి వీటికి ఇంత తెలుపు రావడానికి, ఇంత షైనింగ్ ఉండడానికి చక్కగా మెరుస్తుంది చూసారా. ఒక చేతిలోనేమో నల్లటి పాత్ర, ఒక చేతిలోనేమో తెల్లటి పాత్ర. ఈ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. సామానం సోడా చేతులు పెట్టకూడదు, వైట్గా వస్తాయి అంట. చేస్తున్నారు చూడండి, ఇప్పుడు దాకా ఉన్న మురికి మకిలి అంతా ఉంది కదా తయారు చేసినప్పుడు, అదంతా పోవడానికి పెట్టే సామానం సోడా ఇది. ఆ సోడా వాటర్లో బావు చూసావా, భలే తెల్లగా వచ్చేసింది. వేడిగా లయ్యా, ఓకే లై ప్రతిదీ తయారు చేసేసాక ఇలాగ ముంచుతారా? ముంచేసి తుడవాలా? అవసరం లేదా, మామూలుగా ఆరబెట్టేయడమేనా? నేరులో కడిగి ఆరబెడితే ఈ లైలో వేయడం వల్ల ఏమవుతుంది? ఇది వైట్గా, అది వైట్గానే వస్తుందా? సోడాలో వేసినా వైట్గానే వస్తుంది, లైలో అంటే దీని పాలిష్ వేరేగా ఉంటుందా? ఇదైనా వేడిగా కాలుతూ ఉందా? ఇవి అవేంటి? కడుగుతారుగా, కడిగే వాటర్, తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి కడిగేస్తారా? మీకేం చేతులు పాడైపోవా? కొంచెం నల్లగా అయిపోతుంటాయి కదా, అవి సోడా వాటర్తో కడిగితే పోతాయా? ఈ సోడా వేరుగా, ఈ సోడా అవునా? Mm-hmm.